పుత్తూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు భాగంగా గరుడ ప్రసాదం ఏప్రిల్ 12న పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. ఏ స్త్రీ గరుడ ప్రసాదాన్ని తింటుందో ఆ స్త్రీ సంతానవతి అవుతుంది. ఆలయ అర్చకులు రంగరాజన్ స్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 11 నుండి ప్రారంభమయ్యాయి. చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి శ్రీరామనవమి అనంతరం రెండవ రోజు లాంఛనప్రాయంగా చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే రోజు ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ధ్వజంపై గరుడ పటాన్ని ఎక్కించిన తరువాత ధ్వజస్తంభం క్రింద ఉన్న గరుకుమంతునికి విగ్రహానికి అభిషేకం చేయబడుతుంది. గరుత్మంతుని ఆరాధన అలంకారం తర్వాత ధ్వజారోహణం సమయంలో నాలుగు దిక్కులు ఉన్న గరుత్మంతుల వారికి పొంగలి నైవేద్యం ఇవ్వబడుతుంది. దీన్ని గరుడ పిండం లేక గరుత్మంతుని నైవేద్యం అని పిలుస్తారు. యాస్త్రి పిండం అస్నాతి తాస్త్రి పుత్రవతి భగవతే ఏ స్త్రీ ఈ గరుడ పిండాన్ని ప్రసాదంగా భావించి తింటుందో ఆ స్త్రీ సంతానవతి అవుతుంది అని ఆగమ శ్లోకం చిలుకూరులో ఈ ప్రసాదం తీసుకున్న వారంతా దాదాపు గర్భవతులైనారు. అలా ఆ నోటా ఏ నోటా విని ఇప్పుడు సుమారు 5000 మంది ప్రత్యేక ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన భాగ్యం కలిగింది అని రంగరాజన్ తెలిపారు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుల వారిని ధ్వజపటం మీద గీసి స్వామివారి యొక్క ధ్వజారోహణం జరిగినప్పుడు ఆ ధ్వజపటానికి చేసినటువంటి నైవేద్యాన్ని సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదంగా ఇస్తాము. ఇవాళ కొన్ని వేల మంది భక్తులు, దాదాపుగా 5 నుంచి 6 వేల మంది భక్తుల వరకు ఈ సంతాన భాగ్యం కోసం వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు. ఈ యొక్క ఆశీర్వాదం బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్క భక్తురాలకి దొరకాలని చెప్పి మేము అనౌన్స్మెంట్ చేశాము. అందరికీ కూడా కావాల్సినన్ని అద్భుతమైన ఏర్పాట్లు మా సేవా బృందం, మన పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా ఈ గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఏ ఇబ్బంది ఎవరికి కలగకుండా భక్తులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవాళ్లే కాకుండా రేపు ఎల్లుండి ఇంకా 6 రోజులు కూడా బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు పొద్దున బలిహరణ సమయంలో నైవేద్యం పెట్టి ఇంకా ఇస్తాము. ప్రతిరోజు ఉత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు.